హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న రెసిపీస్. మీరు కనుక మా ఛానల్ మరోసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ఓకే వ్యూయర్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం ఈరోజు పులిహోర చేయబోతున్నాం. పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. మొదటగా నానబెట్టిన బియ్యం, పాత చింతపండు, జీలకర్ర మెంతులు వేయించుకొని చేసిన పొడి, నువ్వులు వేయించి పొడి చేసాను, ఎండుమిర్చి, బెల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, పల్లీలు. ఇప్పుడు ఈ చింతపండును శుభ్రంగా కలుపుకొని 10 నిమిషాలు నానబెట్టాలి. ఈ విధంగా నానబెట్టిన చింతపండు గుజ్జులాగా తయారు చేసుకొని వడగట్టాలి. చూడండి ఎలా చిక్కగా ఉందో. ఓరింటాకు టోపీలాగా ఈ విధంగా రావాలి. చిక్కగా ఉంటేనే పులుసు త్వరగా మరుగుతుంది, పలుచగా ఉంటే మరగడానికి చాలా టైం పడుతుంది. గిన్నె వేడెక్కక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి చింతపండు గుజ్జును యాడ్ చేసి బాగా కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు సిమ్లో వేడి చేయాలి. వేడైంది. ఇందులో గల్లు ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసి కలపాలి. పులుసును కలుపుతూనే ఉండాలి. చూడండి పేర్కొంది. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఈ విధంగా మరుగుతున్న పులుసులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. పులుసులోకి ఇప్పుడు 2 స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి వేసి కలుపుకోవాలి. అడుగు మాడకుండా సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉండాలి. ఇప్పుడు 3 స్పూన్ల నువ్వుల పొడిని వేసి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేస్తూ ఉండాలి. ఈ పులుసు చిక్కగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. మంచి అరోమా వస్తుంది.
ఇందులో కొద్దిగా బెల్లం వేసుకొని కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. గట్టిపడాలి. పైన ఆయిల్ కూడా పేరుకుంది. ఈ విధంగా కనిపించగానే మనకు అర్థమైపోద్ది పులుసు మరిగిందని, చింతపండు పులుసు రెడీ అయిందని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. 3 గ్లాసుల రైస్ను ఇలా పొడి పొడి చేసి అయ్యే వరకు వండుకోవాలి. ఈ అన్నాన్ని విప్పుకుంటూ ఒక బేసన్లో వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆయిల్ వేసి కలపడం వల్ల అన్నము విడివిడిగా అవుతుంది. ఇప్పుడు ఇందులో మరిగించిన చింతపండు పులిహోర పులుసును తగినంత వేసుకొని కలపాలి. మనం వండుకున్న అన్నానికి సరిపడ వేసుకొని కలపాలి. ఈ పులుసు ప్రతి మెతుకుకు అంటే విధంగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, పులుసు అన్నం అంతా కలిసిపోయి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు చివరిగా మనం పులిహోరకు పోపు పెట్టాలి. టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడెక్కిన తర్వాత పల్లీలను వేసి దూరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఎండుమిర్చిని కూడా వేయించి పక్కకు తీసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఇంగువ పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు వేసి కలుపుకోవాలి. శనగపప్పు నూనెలో వేగే వరకు కలుపుకోవాలి.
కొద్దిగా ఉప్పు వేస్తే పచ్చిమిర్చి కారంగా ఉండకుండా ఉంటుంది. ఇందులోకి వేయించి తీసుకున్న ఎండుమిర్చి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. చేసిన పోపును పులుసు కలిపిన అన్నంలో వేసుకొని ఈ విధంగా వేసుకొని పల్లీలను కూడా కలుపుకుంటే పులిహోర సిద్ధం. అన్నం మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆ ఘననాయకుడికి సమర్పించాలి. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.